हाय फ्रेंड्स, वेलकम टू वर्षिनी सहस्रा क्रिएशन्स। इवाल्ट स्पेशल वीडियो लेडीस अंदरिकी उपयोगपड़े राइस कुकर नि मंची राइस कुकर इप्पुडु मनं अनबॉक्सिंग चूपिस्तानु चूडंडी। लेट्स ओपन इट। ఇది బోరోసిల్ చాలా మంచి రైస్ కుక్కర్ అండి। ఇది లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుంది। బోరోసిల్ డిజి కుక్ 1.8 లీటర్। ఇది రైస్ కుక్కర్ అండ్ ఫుడ్ స్టీమర్, అంటే మనం స్టీమర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, రైస్ కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, కింద మనం రైస్ పెట్టి ఆ తర్వాత పైన మనం వెజిటేబుల్స్ ఏమన్నా జస్ట్ బాయిలింగ్ చేయాలనుకుంటే సూప్స్ లోకి సలాడ్స్ లోకి లైట్ గా బాయిల్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ పెట్టి చేసుకోవచ్చు। ఈ లిడ్ వచ్చి మనకి గ్యాస్కెట్ కూడా ఉంటుంది। సో ప్రెషర్ అనేది ఎయిర్ అనేది బయటికి పోకుండా లాకింగ్ సిస్టమ్ లాగా వాళ్ళు సెట్ చేసి ఉన్నారు। ఇది వచ్చి నాన్ స్టిక్, మామూలు దాంట్లో అల్యూమినియం ప్యాన్ వస్తుంది, ఈ బోరోసిల్ దాంట్లో నాన్ స్టిక్ ప్యాన్ వస్తుంది। సో మనం నాన్ స్టిక్ కడాయి ఇవన్నీ ఎలా యూస్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూస్ చేయాలి। నెక్స్ట్ వచ్చి ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, ఇది స్టేస్ కూల్ అన్నమాట। మనకి రైస్ కుక్కర్ ఆన్ లో ఉన్నప్పుడు కూడా ఈ స్టీల్ బాడీ అనేది కూల్ గానే ఉంటుంది। ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి। ఇది స్టీల్ అండి, మనకి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కానీ ఇది ఏం ప్రాబ్లం రాదు, షైనీగా ఇలాగే ఉంటుంది। ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి। ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో మనం చూద్దామండి। ఇది వచ్చి స్టీమ్ మీద మనము ఏవైనా కానీ కుకింగ్కి యూస్ చేసుకునేదానికి, వెజ్ మెమోస్ మనం ఆవిరి మీద చేసుకునే ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు। ఇది వచ్చి మెజరింగ్ కప్పు, మనకి వాటర్ రైస్ కుక్ చేసేటప్పుడు మెజర్మెంట్కి ఇది 1/4 కప్పు, 1 1/2 కప్పు, 3/4 కప్, 40 ml, 80 ml ఇట్లా మెజర్మెంట్స్ 120, 160 ml వాటర్ మనం యూస్ చేసుకోవడానికి। దీంతో పాటు మనకి 2 స్పూన్స్ ఇచ్చారు, దీంట్లో మనము ప్లాస్టిక్వే యూస్ చేయాలి, గిన్నెలు కానీ స్పూన్స్ కానీ స్టీల్వి యూస్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది నాన్ స్టిక్ వెజల్స్ ఎలా వాడతామో అలా యూస్ చేయాలన్నమాట। ఈ గీతలు స్క్రాచెస్ పడకుండా వాడుకోవాలి, అందుకే ఈ ప్లాస్టిక్వే ఇస్తారు, ఇవే యూస్ చేయాలి। ఇది వచ్చి కేబుల్ అండి, డిటాచబుల్, మనం జస్ట్ అరేంజ్ చేసేసుకోవచ్చు, చూపిస్తాను ఇప్పుడు మీకు। ఇది 3 pin కేబుల్, జస్ట్ మనం కావాలన్నప్పుడు పెట్టేసి ప్లగ్లో పెట్టుకోండి। ఇది చూడండి, దీంట్లో ఆప్షన్స్, ఇది డిజిటల్ అన్నమాట, ఇక్కడ వచ్చి మనకి డిజిట్స్ వస్తాయి మనం ఆన్ చేసినప్పుడు। ఇది వచ్చి రైస్, మనము రైస్ కుక్ చేసే పని అయితే ఈ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను, ఇది మనము రైస్ యూస్ చేసుకునే పని అయితే రైస్ మామూలు మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా మెజర్మెంట్ వేస్తామో అలాగే మెజర్మెంట్ వాటర్ పోసి జస్ట్ బాయిల్ చేసేయడమే। జస్ట్ మనం రైస్ ఆప్షన్ నొక్కితే టైమర్ మనం ఏమి సెట్ చేయలేదు, ఆటోమేటిక్ డిఫాల్ట్ టైం వచ్చేస్తుంది। రైస్కి ఎంత మెజర్మెంట్ కావాలో వాటర్ని బట్టి అది టైం డిసైడ్ చేసుకుని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది। ఇది వచ్చి సూప్ అనమాట, మనం ఓన్లీ రైసే కాకుండా సూపు గ్రేవీస్ ఇలా అన్నీ చేసుకోవచ్చు, ఇదే ఈ రైస్ కుక్కర్ యొక్క స్పెషాలిటీ। మనం రైస్ కుక్కర్ అనే పేరే కానీ ఇందులో మనం కర్రీస్ చేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు, స్టీము ఇడ్లీ వెజ్ మెమోస్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు। ఇది వచ్చి సూప్, ఈ సూప్కి వచ్చి మనం వాటర్ వేసే క్వాంటిటీని బట్టి ఈ టైమర్ అనేది సెట్ అవుతుంది। గ్రేవీ ఆప్షన్ అంటే కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి। నెక్స్ట్ వచ్చి స్టీమ్ జనరల్గా 5 minutes సరిపోతుంది కాబట్టి ఇది డిఫాల్ట్ టైము 5 minutes ఇచ్చారు। మనం వాటర్ కానీ ఎక్కువ పోస్తే మనకి ఇంకా ఎక్కువ టైమర్ ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది, లేదు మనకి ఇంకా కావాలంటే ఆఫ్ అయిపోయినాక మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ మనకి టైమర్ సెట్ అయిపోతుంది। ఇది వచ్చి కీప్ వామ్, అంటే మనం ఏదైనా వేడి చేసుకోవాలి ఐటమ్స్ అన్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఒక 2 minutesలో మనకి లోపల పెట్టిన రైస్ కానీ కర్రీ కానీ ఏదైనా కానీ వేడి వచ్చేస్తాయి। ఇది రైసే కాదండి, మనం బిర్యానీ, వెజ్ పులావ్ ఇట్లా ఏ ఐటమ్ అయినా, టమాటా రైస్ ఏదైనా కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆయిల్ యూజ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేసి తర్వాత అన్ని వెజిటేబుల్స్, రైస్, వాటర్ అన్నీ యాడ్ చేసి బిర్యానీ చేసుకోవచ్చు. నార్మల్ కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో చేసిన దానికన్నా ఈ రైస్ కుక్కర్లో చేస్తే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి యూజ్ చేస్తే ఆ రైస్ టేస్ట్ అనేది మీకే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఈ స్టీల్ బాడీ అనేది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, సో ఇది రస్ట్ ప్రూఫ్, వాటర్ పడినా కానీ మనకేం కాదు. కాకపోతే ఈ వెజల్ లోపల పెట్టేటప్పుడు మనకి కింద అడుగు భాగము తడి లేకుండా ఉండాలి. చూపిస్తాను మీకు ఏ భాగం అనేది. ఇక్కడ తడి అనేది లేకుండా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై వస్తుంది. సో తడి లేకుండా చూసుకుంటే మనకి షాక్ కానీ పాడవకుండా కానీ ఉంటుంది. ఇది వచ్చి స్టీమ్ బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిందండి. సో ఇక్కడ మనం ఈ లిడ్ని క్లోజ్ చేయకూడదు, ఇది ప్రెషరు లోపల బయటకు రావడానికి. సో ఇది మాత్రం క్లోజ్ చేయకూడదు. ఇది వచ్చి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా లోపల రైస్ పెట్టినప్పుడు మనకి పొంగడం కానీ ఏమైనా జరిగితే సో ఈ వాటర్ అని ఇక్కడ కలెక్ట్ అయిపోతాయి. మనం రైస్ కుక్కర్, మన రైస్ కుకింగ్ అయిపోయినాక ఈ వాటర్ బయటపడేయచ్చు. ఈ బోరోసిల్ కంపెనీది. సో మేము ఇది 6 years నుంచి వాడుతున్నాము. మాకైతే ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇంతవరకు. ఇది మేము ఇంకోటి ఆర్డర్ పెట్టాము, ఎందుకంటే ఇది గిఫ్ట్ ఇవ్వడానికి. మేము 6 years నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగుంది కాబట్టి ఇది వేరే రిలేటివ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కొన్నామండి. ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.